మరి ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇంతమంది అధికారులు విజిలెన్స్ వాళ్ళు అన్ని చేసిన తర్వాత ఎందుకు మా బిల్లును ఆపుతా ఉన్నారు మీకు ఆపేటువంటి ఏక అధికారం ఎక్కడి నుంచి వచ్చింది గత ప్రభుత్వంలో గాని భారతదేశంలో గాని ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో రాష్ట్రాలలో వచ్చిపోతున్నాయి ఎక్కడైనా ఆపినేది మీరు చూపిస్తారా ఎక్కడైనా చూపించినటువంటి ఉన్నాయా లేవు మరి మీరు ఏదైతే విజిలెన్స్ అధికారులు ఈ యొక్క ఏదైతే మన పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద నమ్మకం లేక पंचायती राज ईल मीद डील मीद एस्सील मीद नमक लेकर इतर विभाग ईलू डील एस्सील पंपी विजिलेंस एंक्वायरी चेपिंचार विजिलेंस वालू मूड सारे मल्ल क्वालिटी कंट्रोल तो कल इतम सर्टिफिकेट इच्छा इन इच्छा तरवा इप्ड वरकू डबूल इवेको कांटाक्ट पग नागार मल्लू మా యొక్క డబ్బులు ఏదైతే మా యొక్క కాంట్రాక్టర్లకు రావాలనో తెలుగు దేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లకు రావాలనో వారి డబ్బులు వాడుకొని వారికి రావాల్సినది ఇవ్వకుండా మీరు ఇతర పనులకు ఏ విధంగా ఇస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేసిన మీ కాంట్రాక్టర్లకు ఏ విధంగా డబ్బులు ఇస్తారు అంటే ఒకడికి ప్రభుత్వం అప్పు ఉన్న తర్వాత ఈ అప్పును అదే విధంగా పెట్టుకొని మీకు ఇచ్చే అధికారం ఉందా ఆఖరికి కోర్టు మీ దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ఇది తప్పు మీరు చేస్తున్న విధానం కాదు మీరు చేసేటువంటి విధానం కరెక్ట్ కాదు డబ్బులు ఇవ్వమని చెప్పి 1వ తారీఖు చెల్లించమని 2500 కోట్ల రూపాయలు చెప్తే ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది ఇది।